Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ కు చాలా మంది నేతలు గుడ్ బై చెప్తారని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గులాబీ పార్టీకి త్వరలో షాక్ తగిలేలా కనిపిస్తోంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అధికార పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా సొంత పార్టీ పైన అలాగే కేసీఆర్ కేటీఆర్ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఇక కోడలతో కలిసి హస్తం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి గతంలో హైదరాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గాను పనిచేయడం విశేషం. ఆ తర్వాత 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటం పాలయ్యారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. తదుపరి పరిణామాల దృష్ట్యా టీకేఆర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో తీగల ఓడిపోయారు. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దాంతో వారి మధ్య సమన్వయం కొరవడింది. సబితా రాకతో వారిద్దరి మధ్య తరచూ ఆధిపత్య పోరు నెలకొంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ దక్కడం అనుమానమే అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. పార్టీలో కూడా తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల తెగ మదన పడుతున్నారు. అయితే సిట్టింగ్లకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే సంకేతాలు పార్టీ నుంచి రావడంతో ఇక పార్టీలో ఉండడం కూడా లాభం లేదని ఆయన భావిస్తున్నారు. కర్ణాటకలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ జోరు పెంచింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో తాను కూడా ఆ పార్టీలో చేరాలని తీగల కృష్ణారెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ ఊహాగానాలు వస్తున్న తరుణంలోనే ఆయన మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిలను కలిశారు. ఇక హస్తం నేతలు కూడా తీగల చేరికపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. టీకేఆర్ రాకతో మహేశ్వరంలో మంత్రి సబితకు గట్టి పోటీ తప్పదని నేతలు భావిస్తున్నారు.